హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో మిర్చి ఉద్యాన పంటలకు ఆశిస్తున్న నల్ల తామర తెగులకు నివారణకు కొత్త మందు తీసుకురావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. తెలంగాణలో ఆయిల్ ఫామ్ పంటలను ప్రోత్సహిస్తున్నందున ఆయిల్ ఫామ్ పరిశోధన సంస్థ ప్రాంతీయ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో తోమర్తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గత సంవత్సరమే నల్ల తామర తెగులపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తే రాష్ట్రానికి శాస్త్రవేత్తలను పంపారని తెలిపారు. ఈ తెగులు నివారణకు మార్కెట్లో ఏ మందులు పనిచేయడం లేదని, కేంద్రం వీలైనంత త్వరగా కొత్త మందును అందుబాటులోకి తేవాలని కోరారు. తెగులు నివారణ చర్యలను వేగవంతం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. తెలంగాణలో ఆయిల్ పంప్ పరిశోధన సంస్థ ప్రాంతీయ కేంద్రం కోసం ఇప్పటికే 150 ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించామని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని తప్పకుండా పరిశీలిస్తామని కేంద్ర మంత్రి చెప్పారని వెల్లడించారు. ఆయిల్ ఫామ్ రైతులకు డ్రిప్ సిస్టమ్ నిబంధనలను సడలించాలని కోరగా, త్వరలో ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.